అలాగే ఇక్కడ కొత్తపల్లి సర్పంచ్ గారి నుండి కొన్నడి సుచంద్రాంతి గారు కూడా వచ్చి ఉన్నారు రెండు మాటలు సుచంద్రాంతి మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథి శర్మసుందర్ గారు మాట్లాడతారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మూఢనమ్మకాల గురించి చిన్నపిల్లల ఆడపిల్లల గురించి ఈ ప్రోగ్రామ్ పెట్టినటువంటి ఈ సంస్థకు సృజన సీనునకు అలాగే అరితకు ఇక ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి సోదర సోదరిమణులకు ముఖ్యంగా ఈ సభకు చేసినటువంటి స్టూడెంట్స్ కు పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభకు ఇచ్చేసినటువంటి తెలంగాణ నుంచి వచ్చినటువంటి సోదర సోదరిమణులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరోమారు తెలుపుకుంటూ మాకు గుర్తుకొస్తున్నాయి కాలేజీలో మేము చేసినటువంటి స్కూళ్ళలో చేసినటువంటి జ్ఞాపకాలు ఇక్కడ ఈ రోజు చాలా మంది వస్తారని అనుకున్నాం వర్షం కారణంగా రాలేకపోయారు ఇక్కడ చాలా మంది వస్తారని చెప్పి శ్రీనోగుడుగా చెప్పాడు సరే ఏదైతే ఏమింది ఈ సభ జరుపుతున్నటువంటి వారికి నేను చెప్పేది వాళ్ళు అడుగుతానే నా వంతు అన్నం పెట్టమని చెప్పారు చాలా సంతోషమైనది అర్థం నేను ప్రతి ఒక్కరికి కూడా నా చేతనైనంత వరకు భోజనాలు పెడుతున్నాం ఈ సభకు సరే నేను రానంటే ఖచ్చితంగా నువ్వు రావాలని చెప్పి శీను హరిత వాళ్ళు కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ సభకు ఇచ్చేసిన వారు ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్నారుల ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను క్లుప్తంగా వివరిస్తున్నటువంటి గానంతో వివరిస్తున్నటువంటి వారికి మరీ మరీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ కావాల్సింది ఎందుకో రాలేకపోయారు జనము ఉంది చెప్పాడు శీను సరే ఇక్కడికి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడమని చెప్పినటువంటి వారికి అలాగే ఈ ప్రోగ్రాం ఇప్పుడు కడపలో జరుగుతున్నదంట ఈసారి మనం పుదుటూరులోనే పెట్టారు ఈ ప్రోగ్రాం ఆడవారికే కాదు చదువుకున్నటువంటి చిన్నారులకు స్టూడెంట్స్కు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరోమారు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు సోదర సోదరిమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున సెలవు తీసుకుంటూ శివచంద్రారెడ్డి గారు కొత్తపల్లి సర్పంచ్ ఈరోజు మన ప్రోగ్రామ్కి విద్యార్థులు ఇబ్బంది పడకూడదని భోజనాలు సహకరించినారు ఆయన వచ్చిన మెమెంటో ఇవ్వాలని మన విద్యార్థి మిత్ర తరపున ఈ సభకు ఇచ్చేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం కానపల్లి శ్రీనివాసరెడ్డి కోసిన శిక్లు రాజకీయంలో శత్రువు అయినా ఊరి వారు మాకు అభిమానులు అనుకూల శత్రువు రాజకీయంలో అనుకూల శత్రువు అందుకే ఆయన చెప్పినాడు నేనున్నాను నేను భయపడా కానీ చెప్పి తీయాడు అయినా సంతోషం నాకు ఈ సభలో కనిపించాలని నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి దాటి సమస్యలు ఏమున్నాయి కనుక ఇదే కాదు ఊరి సమస్యలు ఏమున్నా కనుక పిలిచకుండా తన ఏదో వస్తాడని కనుక సోదరున్నాయి వచ్చాడు పట్టణ జన